నిన్న మన క్లాస్ లో ఏం చెప్పుకున్నాం అంటే ఆడిటర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్పుకున్నాం. అందులో వృత్తిపరమైన లక్షణాలు, వ్యక్తిగత లక్షణాల గురించి చెప్పుకున్నాం. వృత్తిపరమైన లక్షణాల్లోకి ఏమేమి వస్తాయి? వృత్తిపరంగా అంటే ఏంటి? ఆ వ్యక్తి తను చేసే వృత్తి అంటే తను చేసే పనికి సంబంధించి ఏ ఏ లక్షణాలు కావాలి, ఏ ఏ విధంగా తను వృత్తిపరమైన లక్షణాలను ఉపయోగించి అంటే వృత్తిపరమైన అర్హతలు ఏవైతే ఉంటాయో ఆ అర్హతలు కలిగి ఉన్నాడా లేదా అనేది కూడా ఇంపార్టెంటే. వృత్తితో పాటు అంటే ఆడిటర్ అనే వ్యక్తి ఆడిటింగ్ చేయడంతో పాటు అతనికి కావలసిన కొన్ని వృత్తిపరమైన లక్షణాలు ఉంటాయి, వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి, స్వతంత్ర లక్షణాలు ఉంటాయి. ఈ వృత్తిపరమైన లక్షణాలు ఏంటి అనేది నిన్న మనం టాపిక్ లో డిస్కస్ చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అంటే అతనికి సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన ఉండాలని. నెక్స్ట్ అకౌంటింగ్ పరిజ్ఞానం, అసలు ఆడిటర్ అయ్యాడు అంటేనే అతనికి అకౌంటింగ్ పరిజ్ఞానం అనేది ఉండాలి. ఎందుకంటే అకౌంటింగ్ పరిజ్ఞానం లేకుండా అసలు అకౌంట్స్ ని ఏ విధంగా అతను వెరిఫై చేయగలడో చేయలేడు కదా. అందుకని ఖచ్చితంగా ఆడిటర్ అయిన వ్యక్తికి అకౌంటింగ్ పరిజ్ఞానం అవ్వచ్చు, అకౌంటింగ్ సూత్రాలు అవ్వచ్చు, అకౌంటింగ్ పద్ధతులు అవ్వచ్చు, అన్నిటి మీద కూడా అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం, వీటితో పాటు వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం కూడా ఆడిటర్ కి ఉండాలి. ఎందుకని అంటే అసలు వ్యాపారం ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఏ చట్టాన్ని అనువుగా చేసుకుని అది రన్ అవుతుంది, ఏ చట్టం ప్రకారం నమోదయ్యింది, ఇవన్నీ కూడా అంటే భారత భాగస్వామి చట్టము, కంపెనీల చట్టము, ఇన్కమ్ ట్యాక్స్ చట్టము, ఇట్లన్నిటి మీద కూడా ఆడిటర్ కి అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం, వ్యాపార నిర్వహణ పరిస్థితుల్లో ఆర్థిక శాస్త్రం అంటే ఏంటి? డబ్బుకు సంబంధించిన అంటే కొనుగోలు, అమ్మకాలు, ఉత్పత్తి ఇవన్నీ కూడా, వేతనాల చెల్లింపులు మొదలైన అన్ని కూడా, రా మెటీరియల్ ఎంత కొన్నారు లేదంటే వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయింది, వస్తువులు అమ్మకాలు చేసినప్పుడు ఎంత కమ్మాము, ఎంత లాభం వచ్చింది, ఇవన్నీ వేతనాలు ఎంత చెల్లించాం, జీతాలు ఎంత చెల్లించాం, ఏమైనా ఖర్చులు ఉంటే ఎంత చెల్లించాం, ఇవన్నీ కూడా ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం కూడా అతనికి అవసరం. నెక్స్ట్ ఆడిటింగ్ పద్ధతుల్లో నేర్పరితనం, ఆడిటింగ్ పద్ధతుల్లో నేర్పరితనం అనేది అవసరం. ఎందుకని అంటే ఆడిట్ చేసేటప్పుడు పద్ధతులు, మనం క్లాస్ లో చెప్పుకున్నాం ఆడిటింగ్ టెక్నిక్స్ అని, ప్రాథమిక సూత్రాలు లేదా ఆడిట్ టెక్నిక్స్ అనేది మనం చెప్పుకున్నాం. ఎందుకని అంటే ఆడిటింగ్ పద్ధతుల్లో కూడా నేర్పరితనం ఉండాలి. అతను చురుగ్గా చేయాలి, చేసింది కరెక్ట్ గా చేయగలగాలి. అప్పుడు ఆడిటింగ్ పద్ధతుల్లో నేర్పరితనం అంటే తను చేసే పనిలో తనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి. అకౌంటింగ్ సూత్రాలు, ఆడిటింగ్ సూత్రాలు, ఆడిటింగ్ కి సంబంధించిన విషయాలన్నీ ఏది ఏ పుస్తకంలో నమోదు చేస్తారు అంటే ఏ అంశాన్ని ఏ పుస్తకంలో నమోదు చేస్తారు అనేది అతనికి అవగాహన అనేది ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అతను నేర్పరితనంతో చురుకుగా పనిచేయగలుగుతాడు. నెక్స్ట్ వ్యాపార సంస్థ నిర్వహణ పద్ధతుల విజ్ఞానం, ఆ వ్యాపార సంస్థ నిర్వహణ ఏ విధంగా చేపడుతుంది, ఏ విధి విధానాలను ఫాలో అవుతుంది అనేది కూడా అతనికి అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ వ్యక్తిగత లక్షణాలు, వృత్తిపరమైన లక్షణాలు చూసాము, నెక్స్ట్ వ్యక్తిగత లక్షణాలు. వ్యక్తిగత లక్షణాలు వచ్చేసి అతను చురుగ్గా వర్క్ చేయాలి, నిజాయితీగా వర్క్ చేయాలి, సమయస్ఫూర్తితో ఉండాలి, కోపం ఉండకూడదు, ఎప్పుడు శాంత గుణమైన శాంత స్వభావంతో ఉండాలి. చూడండి, సమయస్ఫూర్తి తెలివితేటలు అంటే అతను ఎదుటి వ్యక్తుల నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టేటప్పుడు ఎప్పుడు కూడా సమయస్ఫూర్తితో తెలివితేటలతో మెలగాలి. అంటే మనం అడిగి ఎదుటి వ్యక్తిని ఒప్పించకుండా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకునే వ్యక్తే ఉండాలి ఆడిటర్. నెక్స్ట్ నిజాయితీ, ఆడిటర్ సంపూర్ణమైన నిజాయితీపరుడుగా ఉండవలన అంటే ఫుల్ఫిల్ గా చక్క నిజాయితీగా వర్క్ చేయాలి, ఉన్నది ఉన్నట్లు చెప్పగల ధైర్యం ఉండాలి అతని దగ్గర ఫస్ట్. అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు లొంగిపోయి లోబడి తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగాను చెప్పకూడదు. ఎప్పుడు కూడా నిజాయితీతో ఉన్నది ఉన్నట్లు అంటే రికార్డులో కూడా కరెక్ట్ గా రాశారా లేదా అనేది కూడా కరెక్ట్ గా చెక్ చేసుకుంటా నిజాయితీతో ఉండాలి. నెక్స్ట్ ధైర్యము, నైతిక బలము, ఎప్పుడు ధైర్యంగా వర్క్ చేయాలి, చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి కూడా ధైర్యం అనేది కావాలి. ఎదుటి వాళ్ళని ఒత్తిడికి లోబడి అబద్ధాలు చెప్పడం, కోట్లు ఇవ్వడం అలాంటివి చేయకూడదు. ఎప్పుడు కూడా నైతిక బలము, ధైర్యము అనేది ఆడేటర్కి ఉండాలి. నెక్స్ట్ వినయ విధేయతలు, ఎప్పుడు కూడా ఒబీడియన్సీగా ఉండాలి అతను, ర్యాష్గా అలా ఉండకూడదు. వినయ విధేయతలు కలిగి ఉంటే అతను ఏ క్వశ్చన్ అడిగినా ఎదురోళ్ళకి రెస్పెక్టబుల్ పర్సన్ ఆటోమేటిక్ గా ఆన్సర్ ఇవ్వాలి అనిపిస్తుంది. మనం కూడా చూడండి, బాగా ఉన్న పర్సన్ తో మాట్లాడినప్పుడు కొంచెం మనం కూడా అలాగే మాట్లాడతాం, ర్యాష్నెస్ ఉన్న వాళ్ళతో అలాగే మాట్లాడతాం. అదే విధంగా ఆడిటర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా వినయ విధేయతలతో చక్కగా ఉండాలి.
తెలుసుకోండి, అతను వృత్తి మర్యాదలు పాటించాలి, విధి నిర్వహణలో తొందరపాటు ఉండకూడదు. ఆడిటర్ అనే వ్యక్తికి ఎప్పుడు డెసిషన్ మేకింగ్ లో కానీ లేదా నిర్ణయాలు ఏ విషయాన్నైనా ఫాలో అయ్యేటప్పుడు కానీ ఎత్తిరెత్తితో మాట్లాడేటప్పుడు కానీ తొందరపాటు అనేది కాదు. నెక్స్ట్ పట్టుదల. పట్టుదల అనేది ఉండాలి. ప్రతి విషయము ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ నిజం తెలుసుకోకముందే వ్యవహారాలను దాటనీయకూడదు. అంటే అది విషయం అంతా కూడా నిజం అనేది తెలుసుకోగలగాలి. నిజం తెలుసుకోకముందే వ్యవహారాన్ని దాటనీయకూడదు. అంటే దాటేసి వేరే దానికి వెళ్ళినా సరే ఆ విషయం ఏంటో అతను తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ఆచరణ యోగ్యమైన పద్ధతులను అవలంబిస్తూ తొందరపాటు లేకుండా ఎవరిపాటు లేకుండా వర్క్ చేయాలి. నెక్స్ట్ గోప్యత. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గోప్యత అనేది. ఎందుకని ఇతను ఆడిట్ చేసే వ్యక్తి అనేక సంస్థల్లో వర్క్ చేస్తాడు కాబట్టి ఇతను ఎప్పుడు కూడా గోప్యంగా ఉండాలి. అంటే ఉన్న విషయాన్ని రహస్యంగా ఉంచగలగాలి. సీక్రెట్ లాజిక్స్ ఉంటాయి. వ్యాపార సంస్థలు కొన్ని కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ప్రకారం వ్యాపారం చేస్తారు. లేదా ముడి పదార్థాల్లో ఒకే వ్యాపారం చేసే సంస్థలు, అంటే ఒకే రకమైన ఉత్పత్తులు చేసే సంస్థలు అనేక సంస్థల దగ్గర ఇతను ఆడిటర్ గా వర్క్ చేయొచ్చు. అందుకని ఇక్కడ చేసే సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి వేరే సంస్థలోను, అక్కడ చేసే సీక్రెట్స్ అన్ని ఇక్కడ చెప్పేస్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా లాభాల్లో ఉన్న సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి, నష్టాలు ఉన్నది లాభాల్లోకి వెళ్ళిపోవడానికి, రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోవడానికి. అంటే ముందు నుంచి చేసే పద్ధతులు ఒకలా ఉంటాయి, తర్వాత వచ్చేది ఒకలా ఉండిపోద్దు. కాబట్టి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. ప్లస్ అంతేకాకుండా ఒకళ్ళ సీక్రెట్ ఇంకొకరికి తెలియచేయకూడదు. చూడండి, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, అస్సలు తెలియనివరు వాళ్ళ తీసేంటి అనేది అస్సలు తెలియనివరు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి మనకి ఏ సంస్థ చెప్పుకోవచ్చు అంటే ఇది ఉంది కదా, ఏంటంటే ర్యాకెట్స్ తయారు చేసే సంస్థ ఉంది. దానికి దాని లాజిక్స్ ఎవరికైనా చెప్తారా? చెప్పరు. నెక్స్ట్ సైన్సెస్ కి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి, మెడిసిన్ కి సంబంధించి కానీ లేదంటే ఇంకోటి కానీ, వాటికి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి ఎవరికి అంటే వాటికి సంబంధించిన కీ ఏదైతే ఉందో అది ఎవరికి తెలియనివ్వరు. ఎందుకని అంటే తెలియనివ్వడం వల్ల ఏమవుద్ది అంటే వేరే వాళ్ళు దాన్ని ఫాలో అయిపోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే దాన్ని తప్పుగా చేయడానికి అంటే వేరే విధంగా దాన్ని చేంజెస్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవరికి తెలియనివ్వరు. అదే విధంగా ఆడిటర్ కూడా సంస్థల విషయాల్ని ఎప్పుడు కూడా వేరే సంస్థ దగ్గర తెలియనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ నివేదికలను తయారు చేయటం. నివేదికలను తయారు చేసేటప్పుడు కూడా ఇన్ టైంలో నివేదికలను తయారు చేసేసే స్వభావం కలిగి ఉండాలి. నెక్స్ట్ నివేదిక కూడా కరెక్ట్ గా తయారు చేయాలి. నెక్స్ట్ ఓర్పు. ఆడిటర్కి ఓర్పు కూడా అత్యంత అవసరమైన లక్షణం. ఎందుకంటే మరీ ఓర్పు లేకుండా సహనం లేకుండా వర్క్ చేస్తాడు అనుకోండి, అనేక సంస్థల్లో వర్క్ చేస్తాడు కాబట్టి చాలా ఓర్పుగా చేయాలి. సిబ్బంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు కూడా చాలా ఓర్పుగా గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ సలహాలు. సలహాలు ఇవ్వడం ఇతని డ్యూటీ కాదు, కాకపోయినప్పటికీ అవసరమైనప్పుడు సలహా కోరితే ఇవ్వడానికి ఇతను ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. ఆ సంస్థలో సిబ్బంది ఎవరైనా సలహా ఇవ్వమని, ఒక విషయంలో డెసిషన్ కి సంబంధించి సలహా ఇవ్వమన్నప్పుడు ఇతను ఇవ్వడానికి సంసిద్ధుడే ఉండాలి. ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం స్వతంత్ర లక్షణాలు ఏంటి అనేది. ఈరోజు క్లాస్ లో చెప్పుకుందాం. అంటే అది రివిజన్ అవుద్ది, స్వతంత్ర లక్షణాలు కూడా చెప్పుకోవచ్చు అని. స్వతంత్రత. స్వతంత్రత అంటే ఏంటి? వ్యక్తిగత లక్షణాలు వృత్తిపరమైన లక్షణాలు కాకుండా అతనికి సొంతంగా కొన్ని అలవాట్లు అనేవి ఉంటాయి. ఈ లక్షణాల్లో ఏవి ఆడిటింగ్ కి ఇంపార్టెంట్ అనేది చెప్పుకుందాం. స్వతంత్ర లక్షణాలు. ఆడిటర్ కి స్వతంత్రంగా వ్యవహరించే స్వభావం అవసరము. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు కానీ తన డెసిషన్ మాత్రమే తను తీసుకోవాలి కానీ ఆ స్వతంత్రంగా వ్యవహరించే స్వభావం లేదనుకోండి, వాళ్ళు చెప్పింది విని, వీళ్ళ చెప్పింది విని, ఇంకా ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా ఆడిటర్ అనేవాడు స్వతంత్రంగా తన స్వతంత్ర భావాలతో తను పనిచేసుకుని వెళ్ళేలా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అనేది అవ్వకూడదు. స్వతంత్ర ఆడిట్ ప్రణాళిక. స్వతంత్ర ఆడిట్ ప్రణాళిక అంటే ఏంటి? తన ఆడిట్ ప్రణాళిక వేసుకునేటప్పుడు తనంతటా తన సొంతంగా ప్రణాళిక అనేది తయారు చేసుకోవాలి.
తన ఆడిట్ ప్రణాళిక తయారు చేయడంలో ఆడిటర్ ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదు, అతడు స్వతంత్రంగా వ్యవహరించవలేదు. అంటే తన చేసేది తనకు ఐడియా ఉంటది కాబట్టి తను ఏం చేయాలంటే స్వతంత్ర ఆడిట్ ప్రణాళిక అనేది వేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎవరో చెప్పారు అది ఫాలో అయిపోదు అన్నట్టు ఉండకూడదు. ఇతని ప్రణాళిక ఇతని ముందే ఒక ఆర్డర్ ప్రకారం ముందు ఏం చేయదలుచుకున్నాడో అతని ఒపీనియన్ ప్రకారం అతను వేసుకెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్వతంత్రంగా విచారణ జరిపే స్వేచ్ఛ. అంటే ఇప్పుడు ఒక అందులో పనిచేసే వ్యవహారాలు పనిచేసే వ్యక్తులు ఉన్నారు, కొన్ని పుస్తకాలు కొందరు మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేసే వ్యక్తుల దగ్గర అతను స్వతంత్రంగా విచారణ జరిపే స్వేచ్ఛ అనేది ఉండాలి. అంతేగాని కంపెనీలో సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంటే కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగితే కరెక్ట్ గా చెప్తారా? చెప్పరు. లేదంటే మేము ఉండగా అడగండి తెలుసుకోండి అంటే అది కరెక్ట్ కాదు. ఇతను స్వతంత్రంగా విచారణ జరిపే స్వేచ్ఛ అతనికి ఉండాలి. ఒకవేళ లేకపోయినా అతను సానుకూలంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి, నేను తెలుసుకుంటాలేండి, నేను కనుక్కుంటాలేండి అని. అదే ఓర్పు. నెక్స్ట్ చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అంటే అదే చూడండి. పుస్తకాలను ఖాతాలను పత్రాలను సంస్థ అధికారుల నుండి ఇతర ఉద్యోగుల నుండి పొందే స్వేచ్ఛ అధికారము ఆడిటర్లకు కలదు. స్వతంత్రంగా విచారణ అంటే ఒకరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే స్వేచ్ఛ ఇతనికి ఉండాలి. నెక్స్ట్ పుస్తకాలకు సంబంధించి పత్రాలకు సంబంధించి ఏమన్నా డౌట్లు వస్తే అవి పొందగలిగే స్వేచ్ఛ కూడా, ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల దగ్గర నుంచి పొందగలిగే స్వేచ్ఛ కూడా ఇతనికి ఉండాలి. నెక్స్ట్ నివేదిక సమర్పించే స్వతంత్రత. నివేదికను ఎప్పుడు స్వతంత్రంగా ఉన్నది ఉన్నట్లు సమర్పించాలి. చూడండి, ఆడిటర్ యథార్థ విషయంలో ఏ కారణం వల్లనూ మరుగుపరచరాదు. ఖాతాలపై తను ఇచ్చే అభిప్రాయంను నిజమైనదిగా ఉండవలేను. చూడండి, రిపోర్ట్ మీద ఈ నివేదిక మీద ఎంత మంది ఆధారపడి ఉంటారో మనకు తెలుసు. ఎందుకంటే ఆ సంస్థ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే లాభాలు ఎలా వచ్చినాయి, లాభాలు వస్తే వీళ్ళకి ఎంతంత డివిడెంట్ ప్రకటించవచ్చు, బోనస్లు ఇవ్వచ్చు, ఎంప్లాయీస్ కి బోనస్ ఇస్తారా అని ఎంప్లాయీస్ ఆధారపడతారు. ట్యాక్స్ ఆఫీసర్లు, సమాజం అంటే బయట ప్రజలు, వాళ్ళు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారనుకోండి, ఆ సంస్థలో పెట్టుబడి పెట్టచ్చు కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ఆడిటర్ యథార్థ విషయంలో ఏ కారణం వల్లనూ మరుగుపరచరాదు. అంటే యథార్థ విషయంలో ఏ కారణం వలన మరుగుపరచరాదు. ఖాతాల పైన ఇచ్చే అభిప్రాయము నిజమైనదిగా ఉండాలి. ఖాతాల పైన ఇచ్చే అభిప్రాయం కూడా నిజమైనదిగా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏదో ఇస్తా ఉన్నారని లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల అతను వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టు నివేదిక అనేది సమర్పించకూడదు. నివేదిక స్పష్టంగా అర్థమయ్యే భాషలో ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వగలగాలి. ఆడిటర్కున్న స్వతంత్ర లక్షణాల్లో ఒకటది. చూడమ్మా, పై చర్చను బట్టి ఏ వ్యక్తి పుట్టుకతోనే ఆడిటర్ కాదు. అంతే కదా పుట్టుకతోనే ఆడిటర్ అవడం, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వల్ల కానీ అతనికున్న ఇంట్రెస్ట్ వల్ల కానీ అతను ఆడిటర్గా అవుతాడు. చూడండి, సమర్థుడైన ఆడిటర్ కావాలంటే వృత్తిపరమైన విజ్ఞానం అవసరము. అతను సీఏ చేసి ఉండాలి. వృత్తిపరమైన విజ్ఞానం అనేది చాలా అవసరం. వ్యక్తిగత లక్షణాలు సహజమైనవి. వ్యక్తిగత లక్షణాలు స్వతంత్ర లక్షణాలు కూడా చాలా సహజమైనవి అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇతరుల అభిప్రాయాలకు తలొగ్గి తన స్వేచ్ఛను వదులుకోరాదు. ఇతరుల అభిప్రాయాలకు తలొగ్గి తన స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా వదులుకోరాదు. ఇటువంటి లక్షణాలను సంపాదించుటకు కొంత ప్రయత్నము, అభ్యాసము, అనుభవము అవసరం. అవునా కదా? కొంత చదువు ద్వారా వస్తే, కొంత తనకున్న లక్షణాల ద్వారా వస్తే, కొంత అనుభవం నేర్పిస్తుంది. ఈ విధంగా ఆడిటర్ అనే వ్యక్తికి వ్యక్తిగత లక్షణాలు, వృత్తిపరమైన లక్షణాలు, సహజమైన లక్షణాలు కూడా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇదమ్మా ఆడిటర్కి సంబంధించి, ఆడిటింగ్కి సంబంధించి ఆడిటర్కి ఉండవలసిన లక్షణాలు. అందులో వృత్తిపరమైన లక్షణాలు, వ్యక్తిగత లక్షణాలు, స్వతంత్ర లక్షణాలు.